ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చాలా చాలా హాట్ టాపిక్గా మారిన అంశం ఏదైనా ఉంది అంటే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ వర్సెస్ సిఎస్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఒక పక్క ప్రభుత్వం డెసిషన్ ఏంటి అనేది ఆల్రెడీ చెప్పేసింది, కానీ ఎట్టి పరిస్థితుల్లో పట్టు వదలని విక్రమార్కుడులాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతున్న వేళ వైఎస్ఆర్సీపీ నుంచి పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా మంత్రి కొడాలి నాని గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే కొడాలి నాని గారి వ్యాఖ్యలు అంటేనే తనదైన శైలిలో ఉంటాయి కాబట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని కూడా తనదైన శైలిలో వ్యాఖ్యల్లో విమర్శించడంలో ఎక్కడ ఆయన విడిచిపెట్టలేదు అని అర్థమవుతుంది. ఒకసారి కొడాలి నాని గారు ఏమన్నారు విందాం. అజ్ఞాతవాసి నిమ్మగడ్డ రమేష్ హైదరాబాద్లో కూర్చుని ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరిలో ఎన్నికలు పెడతానని చెప్పి ప్రకటించడం జరిగింది. ఫస్ట్ నోట్ పంపించాడు, దానికి మా సిఎస్ గారు కానీ ప్రభుత్వం ఎన్నికలు పెడతాకి ప్రభుత్వం సిద్ధంగా లేదు. దాదాపు 11-12 వేల మందికి పోలీసులకి కరోనా వచ్చింది. అదేవిధంగా రెవెన్యూలో కానీ టీచర్స్గా కానీ పనిచేస్తున్నటువంటి అనేక మందికి విధులు నిర్వహించాల్సినటువంటి వాళ్ళకి కరోనా వచ్చి ఇంకా కోలుకుని మళ్ళీ వాళ్ళకి అంటే కరోనా వచ్చిన వాళ్ళకి కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చి సెలవుల్లో ఉన్నారు. కాబట్టి ఎన్నికలు పెడతాకి ప్రభుత్వం సిద్ధంగా లేదని చెప్పి స్పష్టంగా తెలియజేశారు. మార్చిలో నిమ్మగడ్డ రమేష్ రిటైర్ అయిపోతాడు. ఈ రమేష్ రిటైర్ అయిపోయే లోపు చంద్రబాబు నాయుడు ఏదో రకంగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించి తప్పుడు మార్గాల్లో కొన్ని అయినా జెడ్పీడీసీలో ఎంపీడీసీలో సర్పంచ్ స్థానాలు గెలవాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడు. ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉంటూ నిమ్మగడ్డ రమేష్ సిగ్గు శరం లేకుండా ఒక రాజకీయ పార్టీ ఇచ్చినటువంటి లెటర్లనే పట్టుకుని ఆ లెటర్లను చదువుతున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ ఎమ్మటే రాజీనామా చేయాలి. అతనికి రాజ్యాంగ వ్యవస్థల మీద కానీ లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ నమ్మకం లేదు. అతను చంద్రబాబు నాయుడు నియమించాడు కాబట్టి 60 సంవత్సరాలకి రిటైర్ అయిపోయేటువంటి వయసులో అతను నియమించి 60 సంవత్సరాలు ఉద్యోగం చేసుకోవటానికి చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు సంకనాకేటువంటి కార్యక్రమాలు మానుకుంటే మంచిది. చంద్రబాబును నమ్ముకుని ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఏ రకంగా దెబ్బతిందో నిమ్మగడ్డ రమేష్ చూశాడు కాబట్టి ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు చేయొద్దని చెప్పి ఇచ్చినటువంటి పదవికి హోదాగా నీ 4 నెలలు ఉంటావు 3 నెలలు ఉంటావు ఉండి తప్పుకుంటే బెటర్, కానీ ఇటువంటి చిల్లర రాజకీయాలు చిల్లర పనులు ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉండి చేయమాక. నీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే అయిపోయినాక మార్చిలు అయిపోయినాక నువ్వు తెలుగుదేశం పార్టీలో చేరు, వచ్చి ఎన్నికలు ఎక్కడన్నా పోటీ చేయి, నువ్వేంటో మేమేంటో తెలుసుకోవంతే కానీ ఇటువంటి చిల్లర పనులు చేయమాక. ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించావు. చూసారుగా కొడాలి నాని గారి వ్యాఖ్యలు చూస్తే గనక వైసీపీ ఎంత ఆగ్రహంతో ఉందో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తీసుకుంటున్న నిర్ణయంతో అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొదటి నుంచి కూడా వైసీపీ తన స్టాండ్ చెబుతూనే ఉంది. కరోనా నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించలేము, కేసులు పెరుగుతున్నాయి, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఇవి, వేరే ఉప ఎన్నికల ఇంకొంకో ఎన్నికలు అంటే ఓకే, కానీ పంచాయతీ పరిధిలో జరిగే ఎన్నికలు, గ్రామస్థాయిలో జరిగే ఎన్నికలు, సో ఇటువంటి టైంలో కరోనా పెరిగిపోతున్న నేపథ్యంలో రిస్క్ చేయలేము, ప్రజల ప్రాణాలని ఫలంగా పెట్టలేము అనేది వైసీపీ మొదటి నుంచే చెబుతున్నమాట. అయితే తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కాస్తంత దూకుడుగా వెళుతున్నారు అనేది ప్రస్తుత పరిస్థితుల సారాంశం అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ గారిని కలవడం, అలాగే సిఎస్ గారు రాసిన లేఖకు మెసేజ్ రూపంలో రిప్లై ఇవ్వడం, అధికారులతో జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించే ఆలోచనలోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ముందుకు వెళ్తున్నారనేది అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే తనదైన శైలిలో కొడాలి నాని గారు విమర్శించారు. ఎందుకంటే ఇంకా కొన్ని నెలలు మాత్రమే ఆయన పదవీ కాలం ఉంది, ఆ పదవీ కాలం ముగిసిన తర్వాత ఖచ్చితంగా ఆయన తర్వాత ఏం చేస్తారు ఏంటి అనే దాని మీదే మీరు అవసరమైతే టీడీపీలో చేరిపోయి దమ్ము ఉంటే ఎక్కడైనా పోటీ చేసి గెలిచి చూపించండి, అప్పుడు చూద్దాం, ఇప్పుడు మాత్రం దయచేసి సైలెంట్గా ఉంటే బెటర్ అన్నట్టుగా తనదైన శైలిలో విమర్శించారు. అయితే ఇక్కడ ఆయన ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నాడు, ఈయన కూడా ఒక మంత్రి పదవిలో ఉన్నారు, కొడాలి నాని గారు కూడా. సో ఇటువంటి టైంలో ఆయన అంటే ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ
వ్యవస్థకు సంబంధించిన కమిషనర్ కాబట్టి ఆయన మీద ఇటువంటి తరహా వ్యాఖ్యలు చేయడం కరెక్టా కాదా అనేది కూడా కొంతమంది విశ్లేషణ చేస్తున్నారు. కాకపోతే వైసీపీ ఏ స్థాయిలో ఆగ్రహంతో ఉందో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద ఈ వీడియో ద్వారా అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్.